నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో టీడీపీ అధికార ప్రతినిధి గొంప కృష్ణ ప్రధానమంత్రి విశ్వకర్మ యువజన పథకంపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. భారతదేశంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సాంప్రదాయక చేతివృత్తి శ్రామికులకు హస్తకళ నిపుణులకు అండగా నిలబెట్టడం కోసం ఉద్దేశించిన నూతన కేంద్ర పథకమే పీఎం విశ్వకర్మ పథకం అన్నారు. వచ్చే వారం నుంచి అప్లికేషన్స్ తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తామన్నారు. పీఎం విశ్వకర్మ పథకంలో భాగంగా తొలి విడతలో 18 సాంప్రదాయక చేతివృత్తులు చేసుకునే వారిని పరిగణలోకి తీసుకుంటున్నారు. దరఖాస్తులకు ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్బుక్లు, అడ్రస్ గ్రూప్, రేషన్ కార్డు, ఇతర ప్రభుత్వ ఆమోదం పొందిన డాక్యుమెంట్లు అవసరముంటాయన్నారు. ఆ లోన్ ఏంటంటే 5% ఇంట్రెస్ట్, 5% అంటే 40 పైసలు ఇంట్రెస్ట్, 40 పైసలు ఇంట్రెస్ట్. ఈ 100,000 రూపాయలని 18 నెలల్లో పూర్తిగా పే చేస్తే మరలా వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి అదే 5%కి 2 లక్షల లోన్ ఇస్తారు. మళ్ళా ఈ 2 లక్షల లోన్లు రీపే చేయడానికి వాళ్ళకి 30 నెలల టైం ఉంటుంది. 30 నెలల టైంలో కూడా ఈ 5% ఇంట్రెస్ట్ 40 పైసలు వడ్డీతో కలిపి మళ్ళీ ఆ 2 లక్షలు కూడా రీపే చేయొచ్చు. సో ఈ అంతేకాకుండా ఆ తర్వాత ఎగ్జాంపుల్ చేతుడుతుల వారు ఉన్నారు, వాళ్ళు బుట్ట లేదని అల్లారు అనుకోండి, లేదా బొమ్మలు తయారు చేశారనుకోండి, వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఎప్పుడైనా హస్తకళలు షో దాని ఏదైనా ఎక్స్పోరియమ్స్ అలాంటివి ఏమైనా అయినాయి అనుకోండి, అలాంటి చోట వాళ్ళకి షాప్ ఇచ్చి వాళ్ళు బొమ్మలను అమ్ముకునేటట్టు ప్రభుత్వం ప్రాసెస్ ఉంది. సో చేతివృత్తి వాళ్ళని ప్రోత్సహించి గ్రామీణ భారతంలో ఇంతకుముందు మనకి ఏదైతే ఈ చేతివృత్తులు ప్రధాన పాత్ర పోషించాయో ఆర్థిక వ్యవస్థలో వాళ్ళని ఇంకా బలోపేతం చేసి ఆర్థికంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈ స్కీమ్స్ పెట్టడం జరిగింది. విశ్వకర్మ స్కీమ్స్ భరత్ గారు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఎక్కువ మంది ఈ చేతివృత్తుల వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి విశాఖ పార్లమెంటుకి సంబంధించి 6 నియోజకవర్గాలు పట్టణ ప్రాంతంలో ఉన్నాయి. మన ఎస్కోట్ ఒకటే పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉంది కాబట్టి మన ప్రాంతం నుంచి ఎక్కువ అప్లికేషన్లు రావాలనే ఉద్దేశంతో భరత్ గారు ప్రత్యక్షంగా తీసుకొని మళ్ళీ ఆయన ఓపెన్స్ ఓపెన్ చేసి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎంత ఎక్కువ మంది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ స్కీమ్లో చేర్చి బెనిఫిట్ కల్పించాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మేడం గారిని కూడా, మేడం గారితో కూడా మాట్లాడారు. లలిత్ కుమార్ గారు కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. మేడం గారు కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏది సచివాలయాల్లో ఈ ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటే అంతమందికి అప్లై చేయడానికి సహకరించండి, అన్ని రకాలుగా మనకు బెనిఫిట్ మన ప్రాంతాలకు బెనిఫిట్ చేయండి మేడం గారు కూడా చెప్పడం జరిగింది. ఆవిడ కూడా ప్రెస్ మీట్ 2 రోజులు ప్రెస్ మీట్ ఇచ్చి ఆవిడ కూడా పబ్లిక్ కాంటాక్ట్ టీమ్ మిగిలిన అందరికీ కూడా అనౌన్స్ చేస్తారు.